Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గండం గట్టెక్కినట్లే ఊపిరి పీల్చుకుంటున్న ఏలూరు కొద్ది రోజులుగా వింత వ్యాధితో ఏలూరును వణికిస్తోంది. ఈ అంతు చెక్కని వ్యాధిపై గత కొన్ని రోజులుగా వైద్యులు నిపుణులు ఫోకస్ పెట్టారు. కారణాలను తేల్చే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఏలూరు వాసులకు ఊరట లభించింది. గత 24 గంటలుగా ఈ వింత వ్యాధి కేసు ఒకటి కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో 4 చికిత్స పొందుతున్నారు. విజయవాడ ఆసుపత్రి నుంచి 29 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 6 అక్కడ చికిత్స పొందుతున్నారు. వారు కూడా కోలుకునే వెంటనే డిశ్చార్జ్ చేయనున్నారు. తాజాగా కేసులు ఏవీ నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 615 కేసులు నమోదయ్యాయి. ఏలూరు వింత వ్యాధికి కారణాలు మరో 2-3 రోజుల్లో నివేదికలు రానున్నాయి. ఈ వ్యాధికి సంబంధించి తుది నివేదికలను ఎయిమ్స్, సిసిఎంబి, ఎన్ఐఎన్, ఐఐసిటి సంస్థలు ఇవ్వనున్నాయి. ప్రాథమికంగా నీళ్లు, ఆహారం వల్ల జనాలు అస్వస్థతకు గురవుతున్నారని నిర్ధారించారు. నీళ్లలో పురుగు మందులు ఏమైనా కలిశాయా అన్న కోణంలోనూ విశ్లేషిస్తున్నారు. ఈ వింత వ్యాధికి కారణాలు ఏంటో పూర్తి స్థాయిలో తేల్చే పనిలో ఉన్నారు.